రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం వదలనట్లు, చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా జనాలు మాత్రం రావంటున్నారు. ఓవైపు భీమిలి వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సిద్ధం సూపర్ హిట్ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి దిగితే ఎలా ఉంటుందో ఆ సభ్యే ప్రత్యక్ష ఉదాహరణ. అన్న అడుగు పెట్టనంత వరకే ప్రత్యర్థుల ఆటలు. అన్న వన్స్ స్టెప్ ఇన్ ఎలక్షన్ బోర్డ్, అదర్ పార్టీస్ ఆల్ ఆర్ అవుట్ అంటూ ఈ సభను చూసిన చాలా మంది నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇదే సమయంలో టీడీపీ చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదలి రా సభను మాత్రం అట్ట ఫ్లాప్ అవుతున్నాయి. అంతేకాక చంద్రబాబు సభలకు రామంటూ దండాలు పెడుతున్నారు. అందుకు నిదర్శనం గతంలో జరిగిన చంద్రబాబు సభలో కాకుండా తాజాగా విశాఖ జిల్లాలో కూడా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. తాజాగా విశాఖపట్నంలో టీడీపీ రా కదలి రా సభను నిర్వహించింది. ఈ సభలకు పేరైతే అదే కానీ జనాలు మాత్రం అందుకు విరుద్ధంగా నీ సభకు రాము, మేము కదలిరాం అన్నట్లు ఆ సభలో కనిపించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్న రా కదలిరా సభలు జనం లేక వెలవెలబోయాయి. చేసేది ఏమీ లేక బాబు ఖాళీ కుర్చీలను చూస్తూ ప్రసంగించాల్సి వచ్చింది. ఒక్కో సభకు లక్ష మంది చొప్పున రప్పించాలనుకున్న టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. కనీసం 7-8 వేల మంది జనం కూడా ఈ సభలకు హాజరు కాలేదు. ఆ వచ్చిన కొందరు కూడా బాబు చేసిన చికాకు ప్రసంగానికి వెళ్లిపోయారు. తాను ఏం చేస్తాను అనేది చెప్పకుండా సీఎం జగన్ పై తిట్టడమే పనిగా పెట్టడంతో జనాలు విసుగు చెందారు. ఇక ఈ రెండు సభలు అట్టఫ్లాప్ కావడంతో స్థానిక నేతలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారని తెలుస్తోంది. ఇలా జనం లేకుండా సభలు జరిగితే ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళతాయని, ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టమవుతుందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో భారీ జన సమీకరణకు ఆ పార్టీ నేతలు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. చాలా చోట్ల డబ్బులిస్తామన్నా తాము మీ సభలకు రామంటూ ప్రజలు టీడీపీ నేతల ముఖం మీదే తేల్చి చెప్పడంతో వారు చేతులెత్తేశారు. జనం లేక వెలవెలబోవడంతో పార్టీ అధిష్టానంతో పాటు క్యాడర్ కూడా తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. ఇదే సమయంలో జనాలు సీఎం జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సిద్ధం సభను గుర్తు చేసుకున్నారు. అది కదా సభ అంటే జనసంద్రాన్ని తలపించిందని అభిప్రాయపడుతున్నారు. ఇసుకేస్తే రాలనంత జనం సీఎం జగన్ సభలో ఉంటే ఇసుక మాత్రమే ఉందా అన్నట్లు ఖాళీ ప్రాంగణం చంద్రబాబు సభలో కనిపిస్తోంది. ఇందుకు కారణ విశ్వసనీయతని, విలువతో కూడిన రాజకీయమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్ భీమిలి సభ సూపర్ హిట్ అయితే చంద్రబాబు సభలు మాత్రం అట్టఫ్లాప్ అయిందని ఈ రెండింటినీ చూసిన జనం అనుకుంటున్నారు.